నమస్కారం అండి, నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య సంక్రాంతి అని ఇంటికి వచ్చాను. ఎలాగ ఇంటికి వచ్చాను కదా, దగ్గరలో ఉన్న రాజధాని ప్రాంతానికి వెళ్దాం, ఒకసారి చూద్దాం వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది నిజాలు తెలుసుకుందామని ఇక్కడ రావటం జరిగింది. మనం బయట ఉన్నప్పుడు, మనం పక్క రాష్ట్రాల్లో కానీ పక్క దేశాల్లో ఉన్నప్పుడు ఎవరొకరికి అనుమానం వస్తుంది, అసలు నిజంగా అక్కడ ఏం జరుగుతుంది, రియల్గా వర్క్ ఎట్లా జరుగుతుందని డౌట్ వస్తుంది. ప్లస్ వేరే వాళ్ళు మనల్ని కూడా అడుగుతూ ఉంటారు, ఏమయ్యా 4.5 సంవత్సరం అయింది, రాజధాని ఏర్పాటు ఎట్లా జరుగుతుంది, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అడుగుతుంటారు. అలా అడిగినప్పుడు మనం ఎవరినన్నా అడిగి చెప్పాలి, ఎవరన్నా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవరినన్నా అడిగి చెప్పాలో వాళ్ళు చెప్పేది కూడా మనం వినే పరిస్థితి కాదు, నమ్మే పరిస్థితి కాదు. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రూలింగ్ పార్టీ వాళ్ళని అడిగాం అనుకోండి, ఎట్లా జరుగుతుంది వర్క్ ప్రోగ్రెస్ అని, వాళ్ళు ఏమి లేకపోయినా కూడా అన్ని కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, ఇంకా ఏం మిగిలిందేమో లేదు, మొత్తం కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది అని చెప్పి నమ్మకించే ప్రయత్నం చేస్తారు. అదే అపోజిషన్ వాళ్ళని అడిగామంటే అక్కడ ఎన్ని చేస్తున్నా కూడా అక్కడ ఏం చేయట్లేదు, మొత్తం పచ్చి మోసం జరుగుతుంది, 0% కూడా ఇంకా స్టార్టే కాలేదు, వర్క్ అసలు ఇదే లేదు అని వాళ్ళు ఏదో వాళ్ళకి తగ్గట్టుగా ఏదోదో నమ్మబలికే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళ మాట వినలేము, వీళ్ళ మాట వినలేము. ఎవరికన్నా మనం తెలుసుకోవాలన్నా, మనం ఎవరికైనా చెప్పాలన్నా ఎప్పుడు తెలుసుకోగలం, నిజం చూసినప్పుడే తెలుసుకుంటాం. అందుకని నేను వచ్చాను. ఇక్కడ ఇంకో విషయం, ఈ మధ్య ఇంకొక మేధావర్గం తయారైంది, ఆంధ్ర రాష్ట్రంతో ఎట్లాంటి సంబంధం లేని వాళ్ళు, బీజేపీ పెద్దలు కానీ పక్క రాష్ట్ర పెద్దలు కానీ, మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ ఈ మధ్య డైరెక్ట్గా ప్రెస్ మీటే పెట్టి చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పుల్ల పేర్చలేదు, ఒక ఇటుక పెట్టలేదు, మొత్తం మాయాజాలం, గ్రాఫిక్స్ మాయాజాలం మొత్తం చూపించి మభ్యపెట్టి మోసం చేసి జనాలు మోసం చేస్తారు, అసలు ఏం జరగలేదు అని ఆయన ఒక ఆయన చెప్పాడు ఈ మధ్యకాలంలో. ఇవన్నీ ఏంటంటే మనం బయట ఉన్న వాళ్ళకి మనకి అసలు అర్థం కావట్లేదు, నిజంగా అసలు ఏం జరుగుతుంది, అది నిజమా అబద్ధమా, ఎవరు చెప్పే మాటలు వినలేము, అటు అటు వాళ్ళని మాట వినలేము, ఇటు చెప్పే వాళ్ళ మాట వినలేము. అందుకని నేనే డైరెక్ట్గా వచ్చి అసలు ప్రోగ్రెస్ ఎట్లా ఉందో చూద్దామనే వచ్చాను. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను ఆ విషయం. సో ప్రస్తుతానికి మాత్రం కొన్ని ఇక్కడ బిల్డింగ్లు కొన్ని చూపించబోతున్నాను. నేను ఇక్కడ రాబోయే ముందు అనుకున్నా ఒక 10% ఏమన్నా స్టార్ట్ అయి ఉంటుందేమో వర్క్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారాలు లేవు. రెండోది ఏంటంటే అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించారు, రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేదు, ఒక 10% ఏమన్నా స్టార్ట్ అయ్యి ఉంటుందేమో చూద్దాం అనే ప్రయత్నంగా నేను వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. నేను మీకు కొన్ని బిల్డింగ్లు చూపిస్తాను, సమయ ప్రభావం తక్కువ ఉండటం వల్ల వీడియో కంటెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొన్నే చూపిస్తాను, అవి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది హైకోర్టు అండి, మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఇంటి టైప్ ఫినిషింగ్ స్టేజ్లోకి వచ్చింది. ఒక్కసారి అటువైపు నుంచి కూడా మనం చూడగలిగే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇటువైపు వచ్చి చూసినా కూడా చూడండి, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మొత్తం ఫినిషింగ్ స్టేజ్లోకి వచ్చింది మన హైకోర్టు. ఓకే, ఇక్కడ కనిపెట్టేది చూడండి, ఇది హైకోర్టు సంబంధించిన ఆఫీసర్స్కి ఇచ్చే క్వార్టర్స్ అండి, గవర్నమెంట్ క్వార్టర్స్. చూస్తే ఇది కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఇటువైపు చూపిస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేరే బిల్డింగ్ చూపిస్తాను. ఇది మన గవర్నమెంట్ గెజెటెడ్ ఆఫీసర్స్కి మన కట్టే క్వార్టర్స్ అన్నమాట. ఇవి కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో బిల్డింగ్ కూడా ఉంది, ఇది కూడా గవర్నమెంట్ ఆఫీసర్కి కట్టించే క్వార్టర్స్ అన్నమాట. ఈ క్వార్టర్స్ చూసినా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి, ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫైనల్గా ఫినిషియల్ స్టేజ్కి ఒక వచ్చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్జిఓ అపార్ట్మెంట్స్ అండి, గవర్నమెంట్ వాళ్ళు కట్టించేది, ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇవి జడ్జెస్కి కట్టించే బిల్డింగ్స్ అండి, శాశ్వత భవనాలు. ఇవి కనుక చూస్తే వాస్తవంగా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొన్న ఈ మధ్య కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందని తెలుస్తూ ఉంది ఇవి చూస్తూ ఉంటే. ఇవి కాక మిగతా బిల్డింగ్లు చూడండి, హైకోర్టు దూరం నుంచి చూపిస్తాను, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కాలేదా. దాని పక్కన ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ కంప్లీట్ కాలేదా చూడండి, ఇంకా దూరంగా ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, కంప్లీట్ కాలేదా. ఇవి మరొక క్వార్టర్స్ అండి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన క్వార్టర్స్, ఇవి కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి చూడండి. ఇవి ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అండి, ఇవి మొత్తం 120 బంగ్లాస్ అంటాయి ఇక్కడ. సో ఇవి కూడా కొంచెం స్టార్టింగ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటువైపు చూస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి, ఇవి మాత్రం ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి, ఎమ్మెల్యే క్వార్టర్స్.
చూడండి, ఇక్కడ ఏ బిల్డింగ్ తీసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉంది, కానీ స్టార్టింగ్ సిచ్యువేషన్లో మాత్రం ఏ బిల్డింగ్లు లేవు. చూడండి, నేను ఇందాక ఒక విషయం చెప్పాను స్టార్టింగ్లో, అది లాస్ట్లో ఒక విషయం చెప్తాను అని చెప్పాను. అదేంటంటే, నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఆంధ్రాలో కూడా తెలిసిన వాళ్ళని చాలామంది అడిగాను, రాజధాని ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, కొంతమంది ఏమో బాగా చేస్తున్నారని, కొంతమంది అసలు ఏం చేయట్లేదు అంటున్నారు, ఎవరు నమ్మాలి ఏంటి అని అడిగితే, ఆంధ్రాలో కూడా చాలా వరకు జనాలు ఎందుకో తెలియదు కానీ అసలు ఏం జరగటం లేదు, మొత్తం మోసమేను, మొత్తం గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అంతేగాని అడేం జరగట్లేదు అని చెప్పారు. అందుకనే నాకు స్పాట్లోకి వచ్చి నిజ నిజాలు తెలుసుకోవాలనే ఉత్సాహం మరీ మరీ పెరిగిపోయింది. అందుకనే ఈరోజు వచ్చి స్పాట్లోకి వచ్చి మొత్తం ప్రతి ఒక్క బిల్డింగ్, ప్రతి ఒక్క సైటు క్యాప్చర్ తీసుకుని డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అంతా చూశాను. నాకు మాత్రం సంతృప్తి ఇచ్చింది, నాకు మాత్రం ఫుల్ గ్యారంటీ ఉంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, మొత్తం మాత్రం 100% కంప్లీట్ అయిపోతాయి, అది మాత్రం ఫుల్ నమ్మకం వచ్చింది. అందుకనే అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను ఇదంతా ఈరోజు. ఇదండి, ఆల్మోస్ట్ ఆల్ చీకటి పడిపోయింది. నేను ఇక్కడ రాజధాని ఏరియాలో మొత్తం 4-5 గంటలు స్పెండ్ చేశాను, మొత్తం ప్రతి ప్లేస్ చూశాను, ప్రతి బిల్డింగు ఎంతవరకు కట్టారు, ఎట్లా కడుతున్నారు, ప్రోగ్రెస్ ఎట్లా ఉందని నిజ నిజాలు తెలుసుకుందాం. నేనే స్వయంగా వచ్చి వీడియోలు చాలా తీశాను, కొన్ని వీడియోలు తొలగించాను దీంట్లోంచి, ఎందుకంటే మెమరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని తీసేసి ఓన్లీ ముఖ్యమైనవి పెట్టానండి. నా ఉద్దేశం ఒకటే, పని జరుగుతుంటే జరుగుదని చెప్పాలి, జరగకపోతే అసలు జరగట్లేదని చెప్పాలి అంతేగాని, తెలుసో తెలియకుండా ప్రతి ఒక్కరూ చాలామంది అక్కడ ఏం జరగట్లేదు, పుల్ల కూడా పెట్టలేదు, ఇటుకు రాయి కూడా పెట్టలేదని చెప్పి రాంగ్ మెసేజ్లు జనాలు పంపుతున్నారండి, అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. తెలుసో తెలియకుండా అట్లాంటి నెగిటివ్ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మీద పెట్టద్దు జనాలకి. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కావాలని పని కొట్టుకొని నెగిటివ్గా చెప్పే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, వాళ్ళంతా ఆంధ్ర ద్రోహుల కిందే. ఇంకో విషయం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే, మీకు ఎవరన్నా చెప్పారనుకోండి రాజధాని బాగా కట్టారు, అసలు ఏం కట్టలేదు అనేవాళ్ళని, ఒకే ఒక క్వశ్చన్ వెళ్ళండి, మీరు వెళ్ళి చూసారా, మీరు వెళ్ళి చూసారా, మీరు ఎవరైనా వెళ్ళి చూసిన వాళ్ళు మాత్రమే మాకు నిజం, ఎందుకంటే వాళ్ళే నిజం చెప్తారు, వాళ్ళనే అడగండి మీరు, మీరు వెళ్ళి చూసారా అని. చూసిన వాళ్ళే నిజం చెప్పగలరు. ఈరోజు నేను ఎట్లా నిజ నిజాలు చెప్పాను అట్లాగే చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. లేకుంటే ఎవరైనా సరే చెప్పచ్చు, అబద్ధం చెప్పాలంటే ఉంది, ఊరికి కబుర్లు చూడని వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్తారు, అడేం జరగట్లేదు, మోసం జరుగుతూ ఉంది, రాయి కూడా లేదు అనే అబద్ధాలు ఎంతోమంది చెప్తారు. అందుకనే వెళ్ళి చూసారా అని అడగండి, అప్పుడే నమ్మకం వస్తుంది. అసలు రాజధాని దాకా అవసరం లేదు, రాజధాని కంటే ముందే వచ్చే రోడ్లు ఉన్నాయి చూసారా, ఆ రోడ్లు చూసారా లేదా అడగండి. ఎందుకంటే కంప్లీట్గా ఆ రోడ్లు చూస్తేనే ఎంతో కడుపు నిండిపోద్ది, మన రాజధాని నిర్మాణం ఎంత అద్భుతంగా జరుగుతుందో అనేది.